దేశ రాజధాని హస్తిన ఊపిరి పీల్చుకునేటప్పుడు కాలుష్య కూరల నుంచి బయటపడేటప్పుడు శీతాకాలం ముగిసే వరకు ముక్కు మూసుకొని బతకాల్సిందేనా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే అవకాశం లేదా కాలుష్య వాయువులకు ముగింపు లేదా హస్తినలో అసలేం జరుగుతోంది ఇప్పుడు చూద్దాం ఈ శీతాకాలంలో మరోసారి గ్యాస్ ఛాంబర్ల మారిన దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు రోజురోజుకు అధ్వన్న స్థితికి చేరుకుంటున్నాయి కఠిన చర్యలు అమలు చేస్తున్నామని ఢిల్లీ సర్కారు కేంద్రం పదే పదే చెబుతున్నప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేదు రోజురోజుకు పరిస్థితి మరింత దిగజారుతోంది ఈ ఏడాది నాణ్యత సూచి గరిష్ట స్థాయికి రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది దీంతో కాలుష్యం విషయంలో ఢిల్లీ సివియర్ కేటగిరీ నుంచి బయటకు రావడం లేదు సరికదా సివియర్ ప్లస్ కేటగిరీకి వెళ్లిపోయింది ఢిల్లీలో గాలి నాణ్యత సూచి నాలుగు వందల ఇరవై ఎనిమిదిగా ఉంది అత్యధికంగా భవానాలో నాలుగు వందల డెబ్బై ఒకటిగా రికార్డైంది మొత్తంగా ఢిల్లీలోని ఇరవై రెండు ప్రాంతాలు సివియర్ కేటగిరీ ప్లస్ లో కొనసాగుతున్నాయి అటు వాయు కాలుష్యం కారణంగా విజిబిలిటీ బాగా పడిపోయింది ఫలితంగా దీని ప్రభావం విమానాల రాకపోకలపై పడింది దాదాపు వంద విమానాల ప్రయాణం ఆలస్యం కాగా మొత్తంగా మూడు విమానాలు రద్దయ్యాయి ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ను కంట్రోల్లోకి తీసుకొచ్చేందుకు శుక్రవారం నుంచి జీఆర్ఏపీ త్రీని అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా పాతబడి వాయు కాలుష్యం వెదజల్లుతున్న డీజిల్ పెట్రోల్ వాహనాలపై భారీగా జరిమానా విధిస్తున్నారు ముఖ్యంగా బీఎస్ త్రీ పెట్రోల్ బీఎస్ ఫోర్ డీజిల్ వాహనాలపై ఈ జరిమానాలు అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటి వరకు దాదాపు రెండు రెండు వందల ముప్పై నాలుగు వాహనాలకు ఫైన్ విధించారు వాటిలో ఎక్కువగా పదేళ్లకు పైబడిన వాహనాలే ఉన్నాయని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు ఇక ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కేసుల్లో సుప్రీంకోర్టు మరోసారి వాదనలు విననుంది రోజురోజుకు పరిస్థితి దిగజారుతున్న క్రమంలో ఈ పిటిషన్లో వాదనలు అత్యవసరంగా వినాలని అమికస్ క్యూరీగా పనిచేస్తున్న సీనియర్ న్యాయవాది అపరాజిత సింగ్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు ఈ క్రమంలో రేపు పిటిషన్ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా జస్టిస్ అగస్తిన్ జార్జ్ మాహిస్ ముందుకు రానుంది ఇప్పటికే దీపావళి తర్వాత ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ పై కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో పాటు ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది ఢిల్లీలో నిషేధంపై బ్యాన్ ఉన్నప్పటికీ అవన్నీ పేపర్ల వరకే పరిమితమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు పొల్యూషన్ను కంట్రోల్ చేసేందుకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది ఈ నేపథ్యంలో రేపు మరోసారి కేసు సుప్రీం ధర్మాసనం ముందుకు రావడంతో న్యాయస్థానం ఏం చెబుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది